మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. మనస్సును, ఏకాగ్రతను పలు విధాలుగా దారిమళ్లకుండా కేవలం ఒకే స్థానంలో కేంద్రీకరించే ఒక ప్రక్రియ మెడిటేషన్. ప్రశాంతమైన ప్రదేశంలో కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాసపై ధ్యాస పెట్టాలి. ఇలా శ్వాస మీద మాత్రమే ధ్యాసను ఉంచే వేరే ఆలోచనలకు మనస్సును మరల్చకుండా చేసేదే బ్రీతింగ్ బేస్డ్ మెడిటేషన్. శ్వాసను ఆధారంగా చేసుకుని చేసే మెడిటేషన్ ఈ మధ్య నెలకొన్న పరిస్థితుల వల్ల వైద్యులు ఎక్కువగా అడ్వైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్వాసపై ధ్యాస ఉంచుతూ చేసే మెడిటేషన్లో ఒక క్రమ పద్ధతిలో శ్వాసను తీసుకోవటం జరుగుతుంది. శ్వాసను క్రమ పద్ధతిలో మరియు ఒకే విధంగా తీసుకోవటం వల్ల మనస్సు ఒకే విషయంపై కేంద్రీకృతం అవటంతో మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. శ్వాసపై దృష్టి ఉంచి చేసే మెడిటేషన్ వల్ల ఏకాగ్రత పెరిగి మెదడు చేసే ఎలాంటి పనుల్లో అయినా పర్ఫెక్షన్ పెరుగుతుంది. తీసుకున్న శ్వాస వల్ల శరీరానికి ఆక్సిజన్ అవసరమైనంత అందటం వల్ల ఎంత మేలు జరుగుతుందో మెదడు పనితనంపై కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. కొత్తగా బ్రీతింగ్ బేస్డ్ మెడిటేషన్ మొదలుపెట్టిన వారికి 16 వారాల తర్వాత మెదడు తమ స్వాధీనంలోకి రావటం మొదలవుతుంది. ఒకే విషయంపై మెదడు ఏకాగ్రతను కేంద్రీకరించడం వల్ల మెదడు ఆ పనిని పూర్తి చేయటంలో చాలా తక్కువ సమయం పడుతుంది. శ్వాస తీసుకునేటప్పుడు తప్పనిసరిగా గాలి లోపలికి వెళ్లటం దగ్గర నుంచి ఊపిరితిత్తులకు చేరి అక్కడి నుంచి మళ్లీ బయటకు కార్బన్ డైఆక్సైడ్ను వదిలే వరకు మధ్య జరుగుతున్న ప్రక్రియ మీద ధ్యాస ఉంచటమే మెడిటేషన్. అంతేకాకుండా శ్వాస తీసుకునే సమయంలో పొట్ట భాగంలో జరుగుతున్న కదలికలపైన కూడా ఏకాగ్రత పెట్టవచ్చు. ఇలా మెదడు ఆలోచనల్ని తగ్గించి కొద్దిసేపు శ్వాసపైకి మళ్లించటం ద్వారా ఆ కొద్ది సమయంలో మెదడుకు కొంత విశ్రాంతి లభించినట్లే లెక్క. ఇలా మెదడుకు రిలాక్స్ అయిన సమయంలో అప్పటి వరకు మెదడులో ఉన్న అనవసరమైన కొన్ని విషయాలను పూర్తిగా మర్చిపోవటం వల్ల మనసుకు తేలికగా ఉండటమే కాకుండా తర్వాత కూడా అవసరం లేని విషయం గురించి బాధపడి సమయము ఆరోగ్యము వృధా జరగదు. ఇలా ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు ఎంతో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా వేరే వారితో పోలిస్తే మెరుగైన ఆలోచనలు చేస్తుంది మీ మెదడు. మెడిటేషన్ ద్వారా మెదడుపై అనవసరమైన ఆలోచనల ఒత్తిడి ఉండదు. కాబట్టి వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్య ప్రసక్తి ఉండదు. శరీరానికి ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయాల్సి వచ్చినప్పుడు మెడిటేషన్తో ఆ ఒక్క క్షణాన్ని జయించగలిగితే పెద్ద వ్యసనాన్ని గేటు దగ్గరే ఆపినట్లే అవుతుంది. రోజు రోజుకి మనిషి సున్నితంగా తయారై చిన్న చిన్న నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీల మీద చెడు ప్రభావాన్ని కలిగించుకుంటున్నాడు. మెడిటేషన్ చేసేవారికి చిన్న శారీరక మానసిక నొప్పులను తట్టుకునే శక్తి పెరిగి టాబ్లెట్స్ వాడకడంలో తగ్గుదల ఉంటుంది. శ్వాస మీద ధ్యాసతో చేసే మెడిటేషన్ వల్ల శరీరంలో దూరంగా ఉండే కణజాలానికి కూడా ఆక్సిజన్ అంది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. వయస్సు మరియు మీ శారీరక దృఢత్వంతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయగలిగే ప్రక్రియ మెడిటేషన్. దీర్ఘకాలం మానసిక ఒత్తిడితో బాధపడే వారికి కార్టిజాల్ అధికంగా రిలీజ్ చేసి డిప్రెషన్ కు దారితీస్తుంది. వీరికి మెడిటేషన్ వల్ల ఉపశమనం ఉంటుంది. మెడిటేషన్ అంటే మనస్సు శరీరం రెండింటిని మనకు నచ్చినట్టు రెగ్యులేట్ చేయటం, మనకు కావలసినట్లు అది నడుచుకోవటం జరుగుతుంది. రీసెర్చ్ ప్రకారం 8 వారాల పాటు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయటం ద్వారా పనిలో చురుకుదనం మరియు వేగం పెరుగుతుంది. ముఖ్యంగా ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్నవారికి కూడా చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఓటమి ఎదురైన వెంటనే భవిష్యత్తు అయోమయంగా ఉండటం సహజం. మెడిటేషన్ ద్వారా మనస్సును చెడు ఆలోచనల నుంచి మళ్లిస్తుంది. ఓటమి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్ లోనయ్యే వారికి మందులు వాడటం వల్ల సమస్య తగ్గినా మళ్లీ పునరావృతం అవ్వచ్చు. రోజులో ఒక్కసారైనా మెడిటేషన్ చేయటం అలవాటు చేసుకున్న వారికి మందులు వాడకుండా డిప్రెషన్ నయమవటంతో పాటు పునరావృతం కాకుండా ఉంటుంది. పడుకున్న 10 నుంచి 20 నిమిషాల్లో నిద్ర పట్టడం లేదు అంటే సమస్య ఉన్నట్లే లెక్క. ఇలాంటి వారు మెడిటేషన్ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. నిద్రకు చెందిన సమస్యలు అధిగమించిన తర్వాత మీ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, సమస్యలను పరిష్కారం చేసే సామర్థ్యంలో చాలా మార్పులు గమనించవచ్చు. క్రమం తప్పకుండా కనీసం 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయటం ద్వారా కరోనా కష్టకాలంలో ఎంతో కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.